వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. సో 166 ఏళ్ళ ఇండియన్ రైల్వే చరిత్రలో ఒక కొత్త రికార్డ్ ఇక్కడ వచ్చింది. సో ఆ రికార్డ్ ఏంటంటే, ఒక సంవత్సర కాలంలో రైల్వే వల్ల ఏ ఒక్క మరణము సంభవించలేదు. ఈ విషయం రైల్వే శాఖే అధికారికంగా ప్రకటించింది. అసలు ఈ ఇలాంటి ఒక అద్భుతమైన రికార్డ్ని క్రియేట్ చేయడానికి ఇండియన్ రైల్వే చేపట్టిన చర్యలేంటి అనే విషయాన్ని ఒక మనము కూలంకషంగా ఈ వీడియోలో చర్చిద్దాం. సో 2019-20 అన్నది సో ఇండియన్ రైల్వే చరిత్రనే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇయర్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ విషయం ఒక మోస్ట్ ట్రెండింగ్ టాపిక్స్లో ఒకటిగా మారింది ఇప్పుడు. సో అందుకే నేను ఈ టాపిక్ని నేను పిక్ చేసుకున్నాను. సో లెట్ అస్ మూవ్ టు దిస్ వీడియో. సో భారత రైల్వేలో ఏప్రిల్ టు డిసెంబర్ 2019 కాలంలో ఒక ప్రయాణికుడి మరణం కూడా నమోదు కాలేదని, రైలు ప్రమాదాల్లో ఏ ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోలేదని రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. 166 సంవత్సరాల క్రితం ఇండియన్ రైల్వే సగర్వంగా కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుండి ప్రయాణికుల మరణాలు నమోదు కాకపోవడం ఇదే మొదటిసారి అని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా చెప్పారు. అయితే వాళ్ళు ఇండియన్ రైల్వే వాళ్ళు భద్రతా పరంగా తీసుకున్న 10 ప్రధాన చర్యలు ఏంటి అనే మనం ఆలోచిస్తే, ఫస్ట్ చూడండి, ఏప్రిల్ 1, 2018 నుండి సాంప్రదాయ ICF ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ అంటారు దీన్ని. సో ICF కోచ్లకు బదులుగా సురక్షితమైన LHB కోచ్లను ఉత్పత్తి చేస్తోంది. సో ఈ LHB డిజైన్ కోచ్లు ఏవైతే ఉంటాయో అవి ఇంకా ICF కన్నా ఇంకా ఎక్కువ మనకు సేఫ్టీ అన్నమాట. అదనపు భద్రత లక్షణాలతో ఇవి డిజైన్ చేయబడుతున్నాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సబ్వేలు కానీ, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ, రోడ్ అండర్ బ్రిడ్జ్లు కానీ అత్యాధునిక టెక్నాలజీతో వాటిని నిర్మిస్తున్నారు ఇండియా మొత్తం. ఎక్కడైతే ఎక్కడ అవసరమైతే అక్కడ. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ పాయింట్, కొత్త శరవేగంగా వాళ్ళు ఆరంభిస్తున్నారు. నాలుగో ఇంపార్టెంట్ పాయింట్, స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్పై హై లెవెల్ ప్లాట్ఫామ్లు మరియు ఎస్కలేటర్లు, లిఫ్టులు వంటి 10 ఎగ్జిట్ పాయింట్లను భద్రతా అంశాలుగా పరిగణించి ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. సో అది కూడా ఒక కారణం. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, రైల్వే మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో సంప్రదించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైల్వే పనులను చేపడుతున్నారు. సో అంటే ఇక్కడ ఏంటంటే రెండు మినిస్ట్రీస్ కలిసాయి అన్నమాట. సో ఒకటి రైల్వే మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో ఈ రెండు శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. సో ఎందుకు పనిచేస్తున్నాయి? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంని అమలు చేస్తున్నారన్నమాట ఇద్దరు కలిసి. నెక్స్ట్, రైల్వే వంతెనలను థర్డ్ పార్టీలతో చెక్ చేయిస్తున్నారు. సీ, థర్డ్ పార్టీ అంటే సమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. వాళ్ళు కొంతకాలం పాటు అగ్రిమెంట్ తీసుకుంటారు. సో ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వరకు మాది ఈ మధ్య వర్క్స్ అన్నీ మీరే చూసుకోవాలని చెప్పి వాళ్ళతో అగ్రిమెంట్ ఉంటుందన్నమాట. సో అగ్రిమెంట్ పూర్తి అయిపోయిన వెంటనే వాళ్ళు ఇంకా వాళ్ళ బిజినెస్ వాళ్ళదన్నమాట. సో అలా. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ చూడండి, రైల్వేలో భద్రత 100 కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేశారు. సో ఇది కొత్తగా ఏర్పాటు చేసిన నిధి అన్నమాట. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ చూడండి, మానవ రహిత క్రాసింగ్స్ కానీ బ్రాడ్గేజ్ నెట్వర్క్ నుండి పూర్తిగా తొలగించబడ్డాయి. సో బ్రాడ్గేజ్ నెట్వర్క్ నుంచి మానవ రహిత క్రాసింగ్స్ని పూర్తిగా లేకుండా చేశారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ నైన్త్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బడ్జెట్ కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేశారనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, 3 డైనమిక్ ట్రాక్ ట్యాంపింగ్ యంత్రాలు, 5 అత్యాధునిక ట్రాక్ మెయింటెనెన్స్ యంత్రాలు కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. సో ఇవి ఇంతకుముందు వేరే వేరే కంట్రీస్లో ఉండేవి, బట్ రీసెంట్గా ఇండియాకి తీసుకొని వచ్చి ఇండియన్ రైల్వేస్లో వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. సో 10 భద్రతా పరంగా తీసుకున్న ఈ 10
కారణాల చేత ఇండియా రైల్వేస్ ఒక గొప్ప విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది అనమాట. సో సంవత్సర కాలంలో ఇంత పెద్ద 130 కోట్ల మంది తిరుగుతున్న ఇంత పెద్ద దేశంలో ఇన్ని రైళ్లలో అటు కొన్ని వేల కిలోమీటర్ల ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. సో ఇంత ఉండి కూడా ఏ ఒక్కరు రైల్వే వల్ల చనిపోలేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ విక్టరీ, ఇట్ ఈస్ ఎ ట్రిమెండస్ విక్టరీ. సో ఈ వీడియో నుంచి ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా అందాలి. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని దయచేసి మీరు లైట్ తీసుకోకండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.